ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సూర్యాపేట బస్ డిపో ముందు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి తల ఉంచి తమ సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ మాట్లాడకుండా చాలా మంది నిశ్శబ్దంగా ఉంటున్న సమయంలో ఎట్లాగైనా సమస్యల పరిష్కారాన్ని సాధించుకోవాలి అనే పట్టుదలతో మీరు మాత్రం గట్టిగా నిలబడి ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. దానికోసం మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీకు సమస్యలు విషయాలు నేను చెప్పవలసిన అవసరం లేదు. నాకంటే మీకు బాగా తెలుసు. మొట్టమొదటిగా మనం అందరం కూడా సమ్మె చేస్తున్నది మన కోసం కాదు, ఆర్టీసీ పరిరక్షణ కోసం. అది మనం మొట్టమొదటిగా చెప్పుకోవలసిన విషయం, మనం గట్టిగా మాట్లాడవలసిన విషయం. మనం ఏం కోరుతున్నామంటే ఆర్టీసీ పరిస్థితి వేరు, మిగతా పబ్లిక్ రంగ సంస్థలు వేరు. ఆర్టీసీ ప్రజల కోసం బస్సులు నడుపుతారు. ఇందులో పల్లె వెలుగు బస్సులు ఉంటాయి, పట్టణాలకు పోయే బస్సులు ఉంటాయి. కొన్నింటి మీద కొంత లాభం ఉంటుంది, కొన్నింటి మీద మీరు ఏం చేసినా లాభం రాదు. పల్లె వెలుగు మీరు ఏం చేసినా కష్టమండి, లాభం రాదని చెప్తారు. మరి దీనివల్ల రెండోది ఏంటంటే మనం ఇష్టానుసారంగా రేట్లు పెంచడానికి లేదు. టికెట్ రేట్ మనకు గవర్నమెంట్ ముగదాడే సాప్తది, బయట ప్రజల నుంచి మాకు వ్యతిరేకత వస్తుంది, మీరు రేట్లు పెంచడానికి వీల్లేదు. ఇది లాభాలతో నడిపించేటువంటి సంస్థ కాదు, లాభాల కోసమే నడిచే సంస్థ కాదు. బయట ఎవరైనా దుకాణం పెట్టుకుంటే లాభం కోసమే నడుపుతాడు, మనది అట్లా కాదు. మనది సమాజానికి సేవ చేయటానికి ఏర్పడిన సంస్థ. అడ్డవేలుగా రేట్లు పెంచితే పేద ప్రజలకు, విద్యార్థులకు, వృద్ధులకు, వాళ్ళందరికీ కూడా సమస్య అవుతుంది. వాళ్ళు ఈ పెరిగిన రేట్లను తట్టుకోలేరు, వాళ్ళ ప్రయాణాలు ఇబ్బంది అయితే. మరి ఇవన్నీ కూడా అనవసరమైన ప్రయాణాలను రద్దు చేసుకునేటివి కాదు కదా. అంగడికి రావాలంటే బస్సు ఎక్కాలి, ఇంట్లో వండిన 4 కూరగాయలు ఏమన్నా అమ్ముకుందామంటే బస్సు ఎక్కాలి, ఏదన్నా పండ్లు తెచ్చుకుంది పట్టణంకు పోయి పండ్లు అమ్ముకుందామంటే బస్సు ఎక్కాలి, వాళ్ళ ఇడికెళ్ళి ఏమన్నా కొనుక్కొని పోవాలన్నా బస్సు ఎక్కాలి. అందరికి ఆ ఊరికి ఒక సంబంధము ఆర్టీసీ బస్సు, అది లేకపోతే ఆ సంబంధమే లేదు. స్కూల్ పిల్లలు బడికి పోవాలన్నా, కాలేజీ పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు కావాలి. రోగం వచ్చి నయం చేసుకోవడానికి ఎవరైనా బయలుదేరితే గ్రామాల నుంచి సూర్యాపేటకు వస్తారు, మనకు ఆర్టీసీనే వాళ్ళని ఇడిదాకా తీసుకొచ్చేది. అక్కడేమి ప్రత్యేకమైన అంబులెన్స్లో సౌకర్యాలు ఎమర్జెన్సీ అయితే తప్ప రావు కదా, మిగతా అన్ని సందర్భాల్లో మనమే తీసుకొస్తాం. అదేవిధంగా అనేక అనేకమైనటువంటి అవసరాలకి, ఇప్పుడు ఆఫీసుకు పోవాలన్నా, పిల్లల దగ్గరికి చూసిపోదాం చుట్టాల మార్గం, పెళ్లిళ్ళు పోవాలన్నా కానీ ఆర్టీసీనే మార్గం. అందుకని ఆర్టీసీ మొత్తంగా కూడా ఆర్థిక వ్యవస్థకి ఇది ఇరుసులాంటి, ఇది లేకపోతే ఆర్థిక వ్యవస్థ నడవదు, అన్ని కూడా ఎక్కడికక్కడ పడిపోతుంటాయి. అంగట్లో పోయి అడిగితే ఇవాళ బస్సు నడుస్తలేదు సార్, దొరుకుతలేవు సరుకులు అంటారు, అంటారు కదా చాలా దిగులు. చాలా రకాలైన అవసరాలు తీరు. ఆఖరికి ఇవాళ గవర్నమెంటే స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసింది, ఆర్టీసీ బస్సులు ఎదుగదా ఎట్లా నడుస్తామని చెప్పి బంద్ చేసింది, బాగా బంద్ చేసింది. కాబట్టి ఆర్టీసీ బస్సు అనేది దేశ ఆర్థిక వ్యవస్థ నడవటానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడానికి అది మూలం, అది లేకపోతే ఆర్థిక రంగం నడవదు. అందుకని చాలా మంది ఏమంటారంటే ఇది సమర్థవంతంగా పనిచేయాలి, అక్కువకు ప్రయాణం ఖర్చులు అనేవి చాలా తక్కువగా ఉండాలి, మనకు టికెట్ అక్కువగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు, మనం కోరుకున్నాడు కాదు. 2013 అప్పటి కేంద్ర మంత్రి రాకేష్ మోహన్ నేతృత్వంలో కమిటీ చేశారు.